బీబీజీ మీ నిజమైన సంపద. 21st సెంచరీ ఐఎస్. నితిన్, గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్. అంటే బేసిక్గా నేను యాంకర్ని కదా, అంటే గర్ల్స్ బాయ్స్ అంటే నా అలవాటు. సో ముందుగా మాట్లాడే ముందు నా ముందు కూర్చున్న పెద్దలకి అండ్ ఈరోజు ఈ స్టేజ్ అలంకరించిన మా అమ్మకి, అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. సో రైట్, యాక్చువల్గా ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే నాకే భయంగా ఉంది, ఎందుకంటే రెగ్యులర్గా ఫార్మల్గా ఉండటం మనకి తెలియదు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ షోస్ చేసి చేసి ఇంతమంది పెద్దల ముందు ఫార్మల్గా మాట్లాడటం నిజంగా చాలా కష్టం. సో బిఫోర్ ఐ వుడ్ టాక్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ, బికాస్ ఈరోజు ఈ స్టేజ్ మీద నాతో పాటు చాలా గొప్ప వ్యక్తులు అండ్ చాలా పెద్ద మనుషులు మాట్లాడారు. సో వాళ్ళతో ఈ స్టేజ్ని ఈరోజు ఇక్కడ షేర్ చేసుకోవటం నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు మీ, నిజంగా అది చాలు యాక్చువల్గా. సో అంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. సో ఎనీవేస్, పొద్దున్నుంచి అన్నీ వింటున్నారు. బేసిక్గా స్టూడెంట్స్ అనగానే కొంతమంది ఇలాంటివి వినడానికి చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు, కానీ నిజంగా రియల్లీ ఈరోజు ఇక్కడ ఇంతమందిని చూశాను. ఎవరు అసలు బయట చాలా తక్కువ మంది ఉన్నారు, 10 మందే నేను బయట చూసిన. అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటుంటే, నేను కాలేజ్ డేస్లో ఉన్నాను కాబట్టి బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటాం, కానీ అలా కాకుండా మీరందరూ చాలా శ్రద్ధగా ఇక్కడ కూర్చొని కీప్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు విన్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ అంటే స్టూడెంట్స్ అంటే ఇది. సో ఇలా యువత ఈరోజు మారుతుంది అంటానికి నిదర్శనం మీరే, ఎందుకంటే బేసిక్గా ప్రతి ఒక్కళ్ళు యువత అనగానే సైడ్ ట్రాక్ పోతున్నారు, అటుపోతున్నారు, ఇటుపోతున్నారు అని చెప్తూ ఉంటారు, కానీ మొబైల్స్ వచ్చినా ఏమొచ్చినా మీరు మాత్రం ఇలానే ఉంటాం, మేము మారం, మా మైండ్లో ఏది ఉంటే అది చేస్తాం, ఇక్కడ ఏదనిపిస్తే అది చేస్తాం అన్నట్లుగా డైలాగ్ ఉంటుంది కదా. సో సక్సెస్కి, అంటే మహేష్ బాబు డైలాగ్ అనుకోకండి, ఎవరు చెప్పినా చెప్పాల్సిందే, సక్సెస్కి పులిస్ స్టాఫ్ ఉండదు, ఓన్లీ కామాసే. ఓకేనా? రైట్. ఇక్కడ సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం మాట్లాడుతున్నాడు. ఇంతమంది అబ్బాయిలు అబ్బాయిలు చూస్తుడే నిజంగా చాలా ఆనందగారు. అరే ఇక్కడ నేను ఈరోజు మాట్లాడుతుంటే వీళ్ళేనా ఇంత కాపుగా ఉంది అనిపిస్తూ ఉంటుందా, ఏదా ఒక్కసారి మీ చప్పట్లు కొడతాడని అనుకుంటున్నాడా? నిజంగా ఇలాంటి ఉత్సాహం చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది. నేనెందుకు అక్కడ లేను, నా కాలేజ్ చేసి మళ్ళీ నాకు గుర్తొస్తూ ఉంటాయి, మిమ్మల్ని చూస్తుంటే నిజంగా నాకు చాలా జలస్గా ఉంటుందా అదనమాట. ఏ పండు ఎక్కడ ఎంతమంది కన్నెపిల్లల్ని కుర్రాళ్ళని చూస్తుంటే నిజంగా సుర్రు సుమ్మ అయిపోతుంది. అంతేనా చూపెట్టమంట ఈ చట్కా పడి దెబ్బ. ఇదంతా ఆవేశమయ్యా, ఏదో కుర్రవాటి వచ్చాను అమ్మా, అమ్మా చూడమ్మా, అమ్మా కుర్రమ్మా, అమ్మా వాళ్ళకి ఏం తెలియదమ్మా, అగ్ని సారీ సారీ, మీ టైం ఎక్కువ తీసుకుంటే సారీ. ఏ స్పీక్ అవుట్ స్పీక్ అవుట్ స్పీక్ అవుట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా ఈరోజు ఇక్కడికి రావటం అండ్ మ్యామ్తో జర్నీ చేశాను 3.5 అవర్స్, నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. సో బేసిక్ ఎప్పుడు ఫ్రెండ్స్తో తిరగటం కాదు, సో ఈ ఏజ్లో కూడా కొరతనం ఉంటుంది, అన్ని ఏజ్లతో అంటే బేసిక్గా పెద్దలనగానే వాళ్ళతో మనం మాట్లాడలేదు, వాళ్ళు చాలా వేరే విధంగా మాట్లాడతారు అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం మేడం అంటే మ్యామ్ని చూడగానే ఈ అమ్మని చూడగానే నాకు అనిపించింది, అంటే ఈ ఏజ్లో కూడా ఇన్ని వేరియేషన్స్ చూపిస్తున్నారు, పెద్దవాళ్ళతో పెద్ద తరంగా మాట్లాడుతున్నారు, మాలాంటి వాళ్ళతో మా ఏజ్ గ్రూప్తో మాట్లాడుతున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా ఇందాక ఒక చిన్న మూవీ డైలాగ్ విన్నా, ఈ మధ్య ఏ సినిమాలు చూస్తున్నా ముద్దులే గుద్దులే అని ఏదో డైలాగ్ చెప్పారు. నిజంగా నాకైతే ఫుల్ టు ఎంటర్టైనింగ్ అనిపించింది. ఎంటర్టైన్మెంట్ షోస్లో ఉండవు, ఇలాంటి స్పీచ్లో కూడా ఉంటాయని ఈరోజే తెలిసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇంపాక్ట్ వండర్ఫుల్ బాస్, వండర్ఫుల్ సూపర్.
భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ యువశక్తి.